హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీతమ్మ బిజినెస్ ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఆ బిజినెస్ ఏంటి ఎలా చేయాలి ఏ విధంగా చేయడం ద్వారా మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయనే విషయాలను కూడా తెలుసుకున్నాను సో ముందుగా తెలుసుకున్నట్లయితే మనం ఈరోజు తెలుసుకోబోయే బిజినెస్లో దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు అయితే నికరంగా ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు సో మనం ఎంతవరకు అయితే హార్డ్ వర్క్ చేయగలుగుతామో అంత ఇన్కమ్ అయితే మనకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము షార్ట్కట్లో ఈజీ వేలో ఈజీగా వర్క్ చేసుకుంటే తక్కువ మొత్తంలో ఆదాయం అనేది వస్తుంది కొంత ప్రెజర్ అయినా పర్లేదు లేదా కొంత హానిస్టిగా హార్డ్ వర్క్ అయితే మేము చేయగలుగుతాం మాకు మంచి ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏంటి సో ఆ బిజినెస్ ఏంటి అంటే సాల్ట్ సాల్ట్ సేలింగ్ బిజినెస్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నిర్మా సాల్ట్ ఆశీర్వాద్ సాల్ట్ టాటా సాల్ట్ సో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ సాల్ట్ని సేల్ చేయడంలో మంచి మార్కెటింగ్ని కలిగి ఉంది సో మంచి మార్కెటింగ్ టీమ్ ఉంది అలాగే మార్కెట్లో మంచి షేర్స్ అయితే ఈ మూడు బ్రాండ్స్ కలిగి ఉన్నాయి టాప్ వన్లో వచ్చేసి టాటా సాల్ట్ ఉంది ఆశీర్వాద్ వచ్చేసి సెకండ్లో ఉంది అదేవిధంగా నిర్మా కానీ ఇంకా సమ్ కైండ్ ఆఫ్ సాల్ట్ బ్రాండ్స్ వచ్చేసి తక్కువ తక్కువ షేర్స్లో అయితే ఉన్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద కంపెనీస్ కూడా అని అమ్మడానికి ఏమాత్రం రావట్లేదు రావట్లేదంటే దాంట్లో మీరు ఊహించని విధమైన ప్రాఫిట్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక టాటా సాల్ట్ ప్యాకెట్ వన్ కేజీ తీసుకుంటే ఎయిటీన్ రూపీస్ మనం పే చేస్తున్నాం సో ఎంఆర్పి ఎయిటీన్ రూపీస్ ఉంది మనం ఎయిటీన్ రూపీస్ పే చేసి అయితే తీసుకుంటున్నాం అయితే మరి వాళ్ళు ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఓవరాల్గా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఒక కేజీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది సో వారికి ఒక కేజీ ప్యాకెట్ వెనకాల ఎంత ప్రాఫిట్ ఉంటుంది సో ఇలాంటి విషయాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మనకి మామూలుగా బెస్ట్ ఫైండ్ క్వాలిటీ సాల్ట్ వచ్చేసి సన్నగా ఉండే సాల్ట్ వచ్చేసి మనకి దాదాపు మూడు రూపాయలకు ఒక కేజీగా అవైలబుల్గా ఉంది అంటే ఓవరాల్గా ప్రాసెసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి మూడు రూపాయల కేజీ లాగా అవైలబుల్ అయితే ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ఇప్పుడు మరి మూడు రూపాయల కేజీ మనకు వస్తుంటే ఈ టాటా సాల్ట్ కానీ లేదా ఈ ఆశీర్వాద్ సాల్ట్ కానీ పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు పెడుతున్నారు ఎందుకు అని అడగవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనము చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మనం డైరెక్ట్ షాప్ టు షాప్ లేదా మనం ఒక కస్టమర్ టు కస్టమర్ అయితే ఈ బిజినెస్ని చేస్తాం బట్ ఈ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాయి పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ రేడియో అడ్వర్టైజ్మెంట్ కానీ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అలాగే యాడ్స్ రూపంలో కానీ హోర్డింగ్స్ కానీ వేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ చూస్తున్నప్పుడు కొన్ని మూవీస్ వస్తూ ఉంటాయి ఆ మూవీస్ మధ్యలో మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది ఈ అడ్వర్టైజ్మెంట్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు వారి యొక్క సాల్ట్ బ్రాండ్ గురించి అయితే మనం చాలాసార్లు చూస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ సాల్ట్ చూడండి చూడనీకి క్రిస్టల్గా ఉంటుంది మంచి రుచినైతే అందిస్తుంది అని చెప్పడం అయితే చాలాసార్లు మనం చూసి ఉంటాం సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ప్రాసెసింగ్ చేసినప్పుడు వాళ్ళకు ఓవరాల్గా అయ్యే ఖర్చు ఫర్ కేజీకి టూ రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్కి ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటారు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ మార్కెట్ అడ్వర్టైజ్ చేస్తారో వారికి వీరి యొక్క బిజినెస్ నుంచి షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ షేర్ని వీళ్ళు కొంత మొత్తం తగ్గించుకునే విధంగా చేసుకోవడానికి మనకైతే ప్రైజెస్ ఎక్కువగా పెడతారు సో ఒక కేజీ వెనకాల దాదాపు వాళ్ళకి పదిహేదు రూపాయలైతే ప్రాఫిట్ ఉంది సో మనం స్టార్టింగ్ రేంజ్లో అంతవరకు వెళ్ళకుండా మనము మూడు రూపాయలకు కేజీ లెక్కన సాల్ట్ని పర్చేస్ చేసి సో మనము మూడు రూపాయల కేజీ లెక్కన సాల్ట్ కొని దానికి మన బ్రాండ్ లోగోను అటాచ్మెంట్ చేసి ప్యాకింగ్ నీట్గా ప్యాక్ చేసి వాటిని ఒక డేలో హండ్రెడ్ కేజెస్ అంటే ఒక్కొక్క కేజీ ప్యాకెట్లు హండ్రెడ్ అంటే ఒక టెన్ షాప్స్కి ఒక్కో షాప్కి పది లెక్కన పది షాపులకు వేస్తే హండ్రెడ్ కేజీస్ అనేది మనం ఎవ్రీడే ఇవ్వగలుగుతాం సో ఒక రోజులో మనం హండ్రెడ్ ప్యాకెట్స్ అంటే హండ్రెడ్ కేజీ సాల్ట్ సేల్ చేసినట్లయితే మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అయితే ఇది ఎలా చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ మనము ఒక కేజీ సాల్ట్ కొనడానికి మనకు అయ్యే ఖర్చు మూడు రూపాయలు ప్యాకింగ్కి వచ్చేసి ఒక్క రూపాయి ఖర్చు ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి మరో రూపాయి ఖర్చు ఓవరాల్గా మనకి ఐదు రూపాయల ఖర్చు అవుతుంది ఒక కేజీ సాల్ట్ని ప్యాక్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చేసరికి మనకి ఒక కేజీ వెనకాల ఐదు రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది అయితే మనము దీన్ని యావరేజ్గా బయట మార్కెట్లో బ్రాండింగ్ సాల్ట్స్ ఏవైతే రేట్ ఉన్నాయో దాంట్లో ఆఫ్ రేట్కి మనం హోల్సేల్ చేద్దాం సో అప్పుడు ఎంత అవుతుంది మనం తొమ్మిది రూపాయలకి హోల్సేల్ ఇద్దాం సో రీటైలర్ హోల్సేల్ వచ్చేసి రీటైలర్కి దాదాపు పదకొండు రూపాయలకి ఇస్తాడు ఆయన ఎంఆర్పి వేసుకొని ఏదైనా చేసుకొని సో ఆయన పదిహేను రూపాయల వరకు అయితే సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే మనం తొమ్మిది రూపాయలకు సేల్ చేయడం ద్వారా నాలుగు రూపాయలు మనకు ప్రాఫిట్ వస్తుంది సో పదకొండు రూపాయలు లేదా పన్నెండు రూపాయలు సేల్ చేసుకోవడం ద్వారా రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు హోల్సేలర్కి ప్రాఫిట్ వస్తుంది అదేవిధంగా పదమూడు రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు సేల్ చేయడం ద్వారా రిటైలర్కి మరో రెండు మూడు రూపాయలు అయితే ప్రాఫిట్ వస్తుంది సో ఒక కేజీ వెనకాల ఆ విధంగా మనము ఒక రోజులో హండ్రెడ్ కేజీస్ని ఒక టెన్ షాప్స్కి కనుక వేసినట్లయితే అది ఏ విధంగా అంటే ఒక షాప్కి టెన్ ప్యాకెట్స్ అంటే టెన్ కేజీ లెక్కన ఒక పది షాప్లకి మనము టెన్ టెన్ కేజీస్ వేస్తే హండ్రెడ్ అవుతుంది సో మనకి హండ్రెడ్ ఇంటూ ప్రాఫిట్ ఫోర్ రూపీస్ కాబట్టి ఫోర్ రూపీస్ కౌంట్ చేసుకుంటే మనకు వచ్చేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది సో టెన్ షాప్స్కి మనము ఈ హండ్రెడ్ కేజీస్ వేసినట్లయితే మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఈ విధంగా వన్ మంత్ మొత్తం చేస్తే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది అదే కాకుండా మనము ఒకవేళ ఒక రోజులో యాభై షాప్లకి ఒక్కో షాప్కి యా పది ప్యాకెట్ల లెక్కన వేసినట్లయితే ఒక్కరోజులో ఐదు వందల ప్యాకెట్లు అవుతాయి సో so 500 హండ్రెడ్ కేజెస్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ ఇంటూ ఫోర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ ఇంటూ ఫోర్ రూపీస్ అనుకుంటే మనకి దాదాపు ఒక్కరోజుకు రెండు వేల రూపాయల ఆదాయం అయితే వస్తుంది సో ఆ విధంగా వన్ మంత్ చేసినట్లయితే అరవై వేల రూపాయల ఆదాయం అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం కష్టపడితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది ఒకవేళ మనము ఈజీ వేలో చూసుకుందాము డైలీ టెన్ షాప్స్కి టెన్ ప్యాకెట్స్ లేకన్నా హండ్రెడ్ కేజెస్ వేసుకుందాం సరిపోతుంది అనుకుంటే మనకు వచ్చేది పన్నెండు వేల రూపాయలు మాత్రమే సో మనం కష్టపడితే మన ఆదాయం అనేది పెరుగుతుంది కష్టపడకుండా మనకి ప్రాఫిట్స్ రావాలి అంటే మనం దానికంటే చాలా తక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి సో మీరు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అంటే ఇప్పుడు చూడండి షాప్స్కి ఒక ఆప్షన్ ఉంది అలాగే కొన్ని హాస్టల్స్కి అలాగే కొన్ని హోటల్స్కి రెస్టారెంట్స్కి అదేవిధంగా మీరు ఆన్ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సేల్ చేసుకొని మనము మంత్లీ పన్నెండు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు అయితే అర్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని జెన్యున్ బిజినెస్ ఐడియాస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో తెలిపినట్లయితే నేను నెక్స్ట్ ఆ వీడియోస్ని చేయడానికి అయితే ప్రయత్నిస్తాను